మీలాగా క్లారిటీగా చక్కగా చెప్పగలిగితే బాగుంటుంది. అది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు కూడా ఆమె ఏమడుగుతుంది, సీఎం గారు కూర్చు మాట్లాడితే బాగుంటుంది అని అడుగుతుంది. సీఎం ఇప్పుడు నేను పోయి మానవతరాయి పోయిందంటే అర్థమైంది, సీఎం గారు ఎందుకు పిలిపించారు. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా ప్రతినిధిగా పోయా, అదే రోజు కూడా ఇట్లా బాధ ఉంటుందనే టీఎస్పీఎస్ టీజీపీఎస్సీ ముట్టడి ఉంటుందనే. ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్ రావడం అంటే ఎంత కష్టం. నేను వీళ్ళ కోసం రాసి పెట్టి ఆ రోజు వచ్చింది, పెద్ద ఆర్టికల్ వచ్చింది, అందరూ కూలంకషంగా చర్చించిన. కాబట్టి ఏంటంటే నిరుద్యోగుల్లో ఇది ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక రోజు సమయం దొరికితే చదువుకోవాలి, మళ్ళీ వాయిదా వేసిన మళ్ళీ వాయిదా కావాలి అనే వాళ్ళు ఉంటారు. ఇది మేము చదువుకునేటప్పుడు అంతే అనుకునేది, అబ్బా దగ్గరకు వచ్చింది ఎగ్జామ్ ఏదో రకంగా వాయిదా పడితే చాలు. మన పిల్లగాళ్ళ చిన్నపిల్లగాళ్ళ మనసత్వం కూడా ఎట్లా ఉంటుంది, స్కూల్కి అరే ఎవరైనా ధర్నా చేస్తే బాగు, సెలవులు కావాలంటే ఆదివారం కాకుండా మధ్యలో అరే ఏ సంఘం కూడా వచ్చి ధర్నా చేస్తే బాగు సెలవు వస్తుంది అనే ఆలోచన ఉంటుంది కామన్గా సహసిద్ధంగా. అట్లనే చదివే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ నమ్మకం ఉండాలి, ఫస్ట్ వాళ్ళ నమ్మకం ఉండ వాళ్ళ నమ్మకం లేదు వాళ్ళకి, అంటే టైం ఉంటేనే మేము వస్తుంది అనుకుంటారు. నువ్వు టైం ఉన్నా లేకపోయినా నువ్వు చదువు ఫస్ట్, చదువుకుంటే నీ మీద నువ్వు నమ్మకం తెచ్చుకో ఫస్ట్. నీ మీద నువ్వు నమ్మకం లేకుండా నువ్వు ఏది ప్రిపేర్ అయినా నువ్వు ఏకాగ్రత ప్రిపేర్ సిద్ధపడితే రాదు. కాబట్టి నేను వాళ్ళ చదివింది మర్చిపోతున్నాను, యూట్యూబ్లు ఈ గ్రూపులు ఈ చర్చలు చదివింది కూడా మర్చిపోతున్నారు, దాని ద్వారా ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో పుణ్య మీద కారం చల్లుతున్నారు, నేను చెప్పిన వాళ్ళు లేని ఆలోచనలు కల్పిస్తున్నారండి వాళ్ళకి. వాళ్ళు మాట్లాడకపోయినా అవును మీరు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నిజమేనా అనేసరికి వాళ్ళు ఏడ్చుకుంటూ పాపం భావోద్వేగం లోనవుతున్నారు. కాబట్టి కొన్ని ఇట్లాంటివి ఉండవు. డిఎస్సి అయితే సో విద్యార్థుల పట్ల మీ వైఖరి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది అంటారు. బాటలు వేస్తున్నాం అండి. ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఒక ఆవిష్కరణ వచ్చింది, ఒకటే ఉదాహరణ చెప్తున్నా, ఒక ఆవిష్కరణ ఒక శాస్త్రవేత్త కనుగొనేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతారు, అవన్నీ కనపడతాయా. ఆవిష్కరణ బయటకు వచ్చిన తర్వాత అది అద్భుతంగా ఉందని అందరూ ఆనందం పడతారు, అందరూ ఉపయోగించుకుంటారు దాన్ని. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి పని ప్రయత్నం చేసేటప్పుడు రకరకాల దెబ్బలు తగులుతున్నాయి, ఆ దెబ్బల్ని తట్టుకొని కూడా మేము ముందుకు వెళ్తాం, ఒక దారి ఏర్పాటు చేస్తాం నిరుద్యోగులకి. ఒక శిల్పం అందమైన శిల్పం తయారు కావాలంటే ఎన్ని ఉలి దెబ్బలు తగలాలి చెప్పండి, ఒక బండకి ఒక రాతికి. ఆ తర్వాత దెబ్బలు తగిలిన తర్వాత స్వరూపం చూసి అందరం కూడా అబ్బా ఆరాధనీయంగా ఉంది ఇది అని చెప్పి మనం అభినందిస్తామా. అట్లనే రేపు మేము చేసుకునే నిర్ణయం కూడా ఎవరైతే ఉన్నారో అట్లాంటి దొంగల నోట్లకు తాళాలు వేస్తాం, దొంగలకి నిరుద్యోగ కృత్రిమ ఉద్యమకారుల దొంగ నోట్లకు నోర్లకు తాళాలు వేస్తాం, వాళ్ళకు బాట వేస్తాం, నిరుద్యోగులు చక్కగా పోయే రాచమార్గాన్ని ఏర్పాటు చేస్తాం, ఒక గందరగోళం అయోమయం లేకుండా చక్కని మార్గాన్ని ఏర్పాటు చేయబోతుంది. అదే ఉద్యోగాల క్యాలెండర్, ఓపిక పట్టండి అని వాళ్ళందరికీ నేను చెప్తున్నా. ఇక ఒక రెండు అంశాలతో మనం ముగించేద్దాం, ఎందుకంటే మీరు దొరక దొరికారు. సో ఇప్పుడు 6 గ్యారంటీల విషయంలో చాలా వ్యతిరేకత వస్తుంది మీ మీద, ఎందుకంటే చాలామంది విద్యార్థులు కూడా ఏం మాట్లాడారు, విద్యార్థులే కావచ్చు నిరుద్యోగులే కావచ్చు అదేవిధంగా రైతులు మహిళలు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళకైనా 6 సంవత్సరంలో వ్యతిరేకత వచ్చింది, వీళ్ళకి 7 నెలల్లోనే వ్యతిరేకత వస్తుందని కొంతమంది పనిగట్టుకుని చేసే ప్రచారం. ఇప్పుడు ఏ మహిళను అడిగితే బస్సులో ఉచితంగా ప్రయాణం, అసలు బస్సులలో జుట్లు జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు అంటే దీన్ని నీరుగార్చే ప్రయత్నం. ఈ అద్భుతంగా మహిళలు ఆనందంగా వాళ్ళు ఉచితంగా ప్రయాణిస్తుంటే దీన్ని ఏదో రకంగా అడ్డు చెప్పాలి, ఏదో రకంగా దాన్ని విమర్శించాలా అని చెప్పి ఆ వీడియోలు తీసి జనరల్గా అంతకుముందు కొట్టుకోలేదు సీట్ల కోసం మహిళలు. అది కాదు, ఖర్చు లేపలేసినప్పుడు మగోళ్ళు కొట్టుకోలేదా, మన వెనక నుంచి బస్సు ముందు నుంచి ఒకటి ఎక్కితే మనం ఖర్చులేసే ఎన్నిసార్లు కూడా పడ్డాం, ఎంత మన బంధువులు కూడా పడ్డారు, మనం కూడా కొట్లాడు జుట్లు చుట్టుపట్టు కొట్లాడే సంఘటనలు కూడా ఉన్నాయి. మరి అది ఇక బస్సునే ఆపేద్దాం అప్పుడు, అసలు ఆర్టీసీ ప్రయాణం వద్దందామా, రైళ్లలోనే పోదామందామా, రైళ్లలో జరగట్లేదా, రైళ్లలో పండగల అప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే ట్రైన్ అది కొట్టుకొని మంచి మహిళలకు ఉపయోగపడే పథకాన్ని మొత్తం ఎత్తేద్దాం, దీనివల్ల నష్టం అవుతుందంటే పొరపాటు. అది పథకం ఎత్తేస్తే లేనిపోయిన ఇంకో వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకత ఏం లేదు, కడుపు మండుతుంది ప్రతిపక్షాలకు, వాళ్ళని విమర్శించడానికి ఏమి లేవు, కాబట్టి ఇది కోడిగుడ్డు మీద ఇక బిగుతున్నారు. సరే అదైపోయింది. ఇప్పుడు ఈ 200 యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నారు? దాదాపు 200 యూనిట్లు లోపు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అమలవుతున్నాయి, 0 బిల్ వస్తుంది వాళ్ళకి. వస్తుంది ఎంతమందికి? ఎంతమందికి అంటే చెప్తుంది సరాసరి లెక్క కూడా. మీరు ఎంతమందికి ఇస్తామన్నారు? ఎంతమంది అంటే 0. వాళ్ళకి ఎవరైతే అసలు పథకాలన్నీ కూడా వాస్తవంగా సరే ఈ రోజు మేము ఆ రోజు అన్నాం కానీ అది కూడా మన స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో కానీ పంచాయతీ చూశారు వాళ్ళందరూ ఎవరైతే 200 యూనిట్ల పరిధిలో ఉన్నో వాళ్ళందరూ కూడా ఇస్తున్నాం. ఆ సంఖ్య నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేను, నేను అవసరమైతే మళ్ళీ ఒకసారి దాన్ని చేస్తా. అయితే ఇప్పుడు
రుణ రైతు రుణమాఫీ మీద మీరు చర్చ. అసలు ప్రతిపక్షాలకి ఏం లేదు. ఆరు గ్యారంటీలు ఇవన్నీ కూడా అమలైతే ఉద్యోగాలు భర్తీ అయితే భరోసా ఉంటుంది, రైతు భరోసా వస్తుంది, రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలన్నీ. తర్వాత 2,000 రూపాయలు మహిళలకు ఇచ్చేది కూడా, అది కూడా అయితే ఆల్రెడీ 2,500 మహిళలకు ఇచ్చేది కూడా అవుతుంది. 500 రూపాయలు అనేది గ్యాస్ సబ్సిడీ ఎంతమందికి వస్తుంది, ఎంతమంది అది నేను చెప్తాను. దాని క్యాలిక్యులేషన్ లెక్కలతో సహా నేను ఇంకోసారి డిబేట్ మనం కూర్చుందాం. ఎందుకంటే విమర్శలు దాని మీద రావటం లేదనే వాళ్ళు ఎవరు లేరు. ఇస్తున్నారు అనే మాట తప్పితే ఎంతమందికి ఇస్తున్నారు అనేది ఎవరికి తెలియట్లేదు. 63 లక్షల మంది గతంలో 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా అనేది వచ్చేది. ఇప్పుడు మేమేం చేస్తామంటే అసలు సంక్షేమ పథకం అంటే 500 ఎకరాల నోడికి 300 ఎకరాల నోడి కదా. మీరు ఎలక్షన్స్ లో చెప్పలేదు కదా. ఎలక్షన్స్ లో ఎలక్షన్ లో మీరేం చెప్పారు, 15,000 అన్నారు తప్పితే. ఎకరాకి 15,000 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు రైతులుగా పంట పండించే వాళ్ళుగా పేదలుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ అవుతుంది, రైతు భరోసా వస్తుంది. 100 మల్లారెడ్డి కూడా 100 ఎకరాల మల్లారెడ్డి కూడా రైతు పొంది. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు కూడా పొలం కింద నిన్న వాడి మీద కేసు రికవరీ స్టార్ట్ అయింది, 17 లక్షలు తీసుకున్నట్ట. సరే మనం ఏంటంటే ఉన్నవాడికి ఉన్నవాడిని చేయటం కాదు, లేనివాడిని ఉన్నవాడిని చేయాల. దారిద్ర రేఖకు దిగువనున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలా. ఇవాళ 100 ఎకరాల నోడికి రైతు బంధు ఇచ్చి 100 ఎకరాల రైతు భరోసా ఇచ్చి దానివల్ల ఏం ప్రయోజనం అంట. ఎక్కడ ఎక్కడ వేసిన కొంగడు అక్కడ అభివృద్ధి అనేది ఆగిపోద్ది, పేదవాడు అనేవాడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం మేము. 15 లోపు 31,000 కోట్లను మాఫీ చేసి రైతులందరికి కూడా ఇవ్వబోతున్నాం, మాఫీ చేయబోతున్నాం. మానవత్రయ్య గారు, ఒక చాలామంది దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు హామీలు ఇచ్చేటప్పుడు మన రాష్ట్ర బడ్జెట్టు మన రాష్ట్రంకు ఉన్నటువంటి అప్పులు దృష్టిలో పెట్టుకునే మీరు హామీలు ఇచ్చారా, ఏ రకంగా హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఈ అప్పులన్నింటినీ పెట్టి ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు. అప్పులు అప్పులే, అప్పులు ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే నాయకుడు రేవంత్ రెడ్డి పక్కడ బందీగా ఇచ్చిన హామీలు, రైతులు నిరుద్యోగులు మహిళలు అందరికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకుంటూ పన్నులు వేయకుండా భారం పడకుండా ముందుకు తీసుకుపోతాను. అదే అంటారు హరీష్ రావు గారు కూడా, వాళ్ళు శబ్దం చేశారు రాజీనామా చేస్తాను. ఇప్పుడు రెడీ ఉండాలి వారు, 15వ తారీఖు రుణమాఫీ చేస్తాం. ప్రధానమైనది ఏంది, వాళ్ళు రుణమాఫీ ఏకకాలంలో చేయలేకపోయారు వాళ్ళు. అంటే దాదాపు ఆయన చెప్పిన కొన్ని ప్రమాణాలు పెట్టినాం అందులో. ఎవరు డబ్బులు తీసుకుంటారు వ్యవసాయం చేసేవారు, ఈ కండిషన్ సప్లై ఎందుకు పెడుతున్నారు, వైట్ రేషన్ కార్డు, ఇప్పుడు మీరు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు, దానికి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కాదండి, కొన్ని ఐటీ కట్టే వాళ్ళకి కూడా ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే పేద రైతుల్లో కూడా 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికో లేకుంటే విద్యా పిల్లల్ని విదేశాలకు పంపి చదివించడానికో లేకుంటే వేరే దగ్గర చదివించడానికో రుణాలు తీసుకోవాలి. రుణాలు తీసుకోవాలంటే నువ్వు ఏదో నామినీగా ఐటీ చెల్లించాల్సి వస్తుంది కొంత. కాబట్టి ఐటీ 2 సంవత్సరాలు కట్టినావు, 3 సంవత్సరాలు కట్టావు అంటారు ఇల్లు కట్టేప్పుడు. నీకు లోన్ రావాలంటే కాబట్టి వీళ్ళు ఏదో అలా లోన్ కోసము ఐటీ చెల్లించినట్టు నామమాత్రంగా చెల్లించి ఆ పత్రాలు చూపించి బ్యాంక్ నుంచి రుణం పొందుతారు. అట్లాంటి వాళ్ళకి ఇస్తానంటున్నాం. అంతేగాని లక్షల లక్షలు ఐటీ కట్టుకుంటా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వటం ఎంత ఇవ్వడం ఒప్పుకుంటుండండి. అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా పథకం అనేది, ఎవరికి సంక్షేమ పథకం దేశంలో రాష్ట్రంలో అవన్నీ మీరు ఎంక్వైరీ చేసినాక చేస్తున్నాం. ఆగస్టు 15 లోపు అయ్యింది, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అయిపోతుంది. ఐటీ ఎవడు కడతాడో అన్ని లిస్ట్ తెప్పించుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఐటీ నేనుంటే మానవతరాయకుంటే మానవతరా, రాజకీయంగా పదం ఉంటే రాదు. నీకు జీతం 50,000 లక్షలు 2 లక్షలు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఉండనుకోండి, జీతం ఉంది ఆయనకి, ఆయనకి బంధు ఎందుకు ఇవ్వాలా. లేనివాడికి పంట పండించే రైతుకి ఇవ్వాలండి, అవి పంట పండించి రకరకాల పంట అన్నదాతకి ఇవ్వాలనే ఆలోచన మాది. ఇందులో కూడా మరి ఇది అన్నదాతలకి రైతు బంధు ఇంకా పూర్తిగా సకాలంలో ఇవ్వలేకపోయారు కదా. రైతు భరోసా ఇస్తాం అదే కదా, 500 సబ్సిడీ కూడా అన్నారు. 31,000 కోట్లు రుణమాఫీకి 2 లక్షలు ఎంత, 31,000 కోట్లు. అదే విధంగా రైతు భరోసాకి దానికి డబ్బులు మొత్తం కలిపి బీమాకి, పంటల బీమాకి, రైతు బీమాకి, చనిపోతే పంట నష్టపడితే అన్నీ కలిపి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 64,000 కోట్ల రూపాయలు చెల్లించనుంది. రాష్ట్ర బడ్జెట్ అప్పుడు గతంలో 2,92,000 కోట్లు ఉండే కేసీఆర్ అప్పుడు, ఇప్పుడు కొంత పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరిగింది కొంత ఉంటుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ 3 లక్షల కోట్లు పోవచ్చు, ఈ 3 లక్షల ఆదాయ వ్యయాలు మనకు వచ్చే రాబడులు ఇవన్నీ చూసుకుని లెక్కలు వేసుకున్నా కానీ ఫస్ట్ ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నావో మేము ఇచ్చిన హామీల్లో ఇవన్నీ కూడా నెరవేరుస్తాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అందరికి ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తాం. ఇల్లు దాదాపు 4.5 లక్షల ఇల్లు కట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. కేసీఆర్ చెప్పిండే ఏమైనా కట్టిండి డబుల్ బెడ్రూమ్లు. ఎందుకు ప్రజలు మమ్మల్ని ఆదరణ, మళ్ళీ మేము రావాలి కదా, 10 ఏళ్ళు పాలించాలి కదా,
ఎన్ని కడితే పదేళ్ళు పదేళ్ళు పాలించాలని మీరు అనుకుంటున్నారు, బరాబర్ మీరు పదేళ్ళు పాలించాలనుకుంటున్నారు, దానికి కట్టుబడి మీరు ఉన్నారా? ఎందుకంటే ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చగలుగుతారా? మీకు సాధ్యమేనా? పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం ఉంది, తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, ఎన్ని సంక్షేమ 20 లక్షలు కట్టినాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం, 20 లక్షల ఎకరాల పంట. ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు కదా? ఇప్పుడు కూడా అప్పులు గొప్ప, మీ ముందు ఒక అప్పులు అప్పులు గొప్ప ఉందని చెప్తా ఉన్నారు. గొప్ప అధిగమించేటువంటి ఆర్థికవేత్తలు కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో భావోద్వేగాలు రచ్చ ఆర్థికవేత్తల వల్ల లెక్కలు చేయగలము, కానీ సంపదను సృష్టించలేము కదా? మానవ కూడా సృష్టిస్తున్నాం, సంపదను సృష్టించే విధంగా. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని ముఖ్యమంత్రి గారు ఎక్కడ నుందే మన వేరే రాష్ట్రాల్లో ఉంది, ఎప్పుడో వచ్చింది, 2016లో వచ్చింది, రాజస్థాన్లో వచ్చింది, తర్వాత హర్యానాలో వచ్చింది. నైపుణ్య విశ్వవిద్యాలయం మరి కేసీఆర్ గారికి ఎందుకు రాలేదు చెప్పండి? స్కిల్ నైపుణ్య విశ్వవిద్యాలయం అంటే అక్కడ కూడా బీఏ కోర్సు, ఎంఏ కోర్సు అంటే ఎంఏ నైపుణ్యం, ఎంఎస్సీ నైపుణ్యం, ఇట్లా రకరకాల వ్యక్తులు అన్ని రకాల ఈ దేశంలో, అంటే వాడు ఉద్యోగమే కాదు స్వయం తన సొంత కాళ్ళ మీద ఉన్నతంగా బతికే విధంగా తీర్చిదిద్దుతాం. అందులో ప్రపంచంలో వాడికి గ్లోబలైజేషన్లో ఎడికైనా పోవచ్చు వాడు, కాబట్టి వాడు ప్రభుత్వ ఉద్యోగం కూడా రాడు. స్కిల్ యూనివర్సిటీలో పోతే వాడు కార్పొరేట్ బహుళజాతి కంపెనీలు తీసుకుపోతే, లేకపోతే అందులో పోయి ఎందుకు పనిచేయాలి, నేనే ఒక కంపెనీ పెట్టుకుంటా అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. అంటే సంప్రదాయ విద్య నుంచి ఆలోచన నుంచి వీళ్ళని నైపుణ్య విద్య వైపు మరలించే ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తాడు. మరి గతంలో ఎవరైనా చేసినరా? వేరే నా పశ్చిమ బెంగాల్లో ఎప్పుడో ఉంది ఆ రాష్ట్రంలో, అంటే తెలుగు పశ్చిమ బెంగాల్లో మొదట వాళ్ళు మేల్కుంటారు కదా, స్వతంత్రోద్యమంలో కూడా వాళ్ళే కీలక పాత్ర ఉంటారు. అదేవిధంగా హర్యానాలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు లేదు? మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా లేదు. ఇప్పుడు మీలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తొలి ఆలోచన ఇది. నేను త్వరలో ఆర్టికల్ రాయబోతాను దీని మీద కూడా, చెప్పుకోవాలి కదా మేము అది. ఓకే, కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేకనే ఫెయిల్ అయ్యారు. ఓకే, ఇప్పుడు కరెంట్ విషయం కూడా తీసుకుందాం ఫైనల్గా. కరెంట్ ఏంటి ఎక్కడ పెద్దగా ఏం లేదు, ఎందుకన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఒక అరగంట సేపు కానీ 10 నిమిషాలు పోయింది అప్పుడు. ఈ రోజు మా మదర్ ఫోన్ చేశారు, ఈ రోజు నిన్న పొద్దున్న నుంచి పోయింది అన్న కరెంట్. వర్షాభావం ఉన్న ప్రాంతంలో ఆ వర్షం వచ్చినప్పుడు లైన్లకు సమస్య ఉంటుంది, కొన్ని అది అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది, నిరంతర ప్రక్రియ. వర్షం వచ్చినప్పుడు, తీవ్రమైన వర్షం వచ్చినప్పుడు ప్రజల సంరక్షణార్థం ఆ లైన్లను ఆఫ్ చేయడం అనేది సిద్ధంగా ఉంటుంది. ఒకసారి లైన్ తెగిపడినప్పుడు ఆపేసి దాన్ని మరమ్మతులు చేస్తుంటారు. ఇది తప్ప కానీ ఇదే విషయాన్ని మీరు అడిగితే, కరెంట్ విషయాలు అడిగితే లేదు. మన ఎవరు కేసీఆర్ గారు ఘోరంగా మోసం చేశాడు. 24 గంటల కరెంట్ అనేది అబద్ధం, 12 గంటల మాత్రమే ఆడ రిజిస్టర్ బుక్లో నమోదై ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనం మంచిగా ఆయిల్ నూనె రాసి మన గుండు గీసినట్టు ఉంది కథ ఆడ. కానీ ఇప్పుడు దాని జరిగిన తప్పులు, అందులో అవినీతి, ఆ పేరు మీద జరిగిన అవినీతి అవన్నీ కూడా వెలికి తీస్తాను. 12 గంటలు అంటారా? 12 గంటలు అప్పుడు 12:30 గంటలే అప్పుడు హోమట్ మేమంతా పోయినాం కదా, ఉద్ది పోయి సబ్స్టేషన్ ఎందుకు పుట్టించినాం అప్పుడు? ఎక్కడ కూడా 24 గంటలు ఉద్యత లేదు, 12:30 గంటలు అంతే. సో ఓకే, సో ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే అనుకున్నారో మేనిఫెస్టోలో పెట్టారు, అన్నీ సఫిషియెంట్గా ఫుల్ఫిల్ చేస్తారని అంటున్నారు. అంటే ఈ 5 ఏళ్ళలో అవుతాయా పరిస్థితి? తప్పకుండా 5 ఏళ్లలో 4.5 లక్షల ఇల్లు నిర్మిస్తాం, మళ్ళీ ఒక 5 ఏళ్లలో ఇంకా 5 లక్షల ఇల్లు నిర్మిస్తాం. పేదవాడికి కూడు గూడు కావాలి ఫస్ట్, మొదట ఆ కూడు గూడు కడతాం. ఇచ్చిన రైతుకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నాం, రైతు భరోసా చేస్తున్నాం, కౌలు రైతును గుర్తిస్తున్నాం, అందరినీ చేస్తాం, మహిళలకి అన్ని రకాల. ప్రతిపక్షం రైతు రుణమాఫీ చేయలేరని అంటుంది, దానికి ఏంటి కారణం? ఎందుకు తినబోతుంది? 15 తారీఖు రాజీనామా చేయాల్సి వస్తుంది కదా, ఎవరు చేస్తారు రుద్రు గారు? మీరు తినబోతు ఎందుకు? ఇంకా 15 వస్తుంది, మా అసెంబ్లీ సమావేశాలు 24 తారీఖే చేస్తారు, ముందే 1 లోపే చేస్తారు. కాబట్టి అంత ఆశామాషి ఒక ముఖ్యమంత్రి మాట అన్నాడంటే నిలుపుకోవాలి కదా. కాబట్టి రేవంత్ రెడ్డి అసలే, ఎందుకంటే ఆవులించకుండా పేగులు లెక్క పెడతారు. కాబట్టి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఓకే, సో నిజంగానే, ఎందుకంటే ఇప్పుడు విద్యార్థుల పట్ల కూడా మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళని న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళ విద్య, వాళ్ళ చదువులు అన్నీ కూడా పక్కన పెట్టి మీకు సపోర్ట్ చేసి ఈరోజు అధికారం మీకు కట్టబెట్టారు. సో ముఖ్యంగా వాళ్ళకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా యోటివ్ కోరుకుంటుంది. అదేవిధంగా మానవతరాయ్ గారు, మీ మీద మాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది, అభిప్రాయం ఉంది, కాబట్టి మీరు కూడా ఈసారైనా ఒక మంచి కార్పొరేషన్ పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు కష్టపడ్డారు పార్టీ కోసం, చాలా ఉద్యమ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు, మినిమం మీకు న్యాయం జరగాలి. థ్యాంక్ యూ. అదే, ఎందుకంటే దానికోసం మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా. ధన్యవాదాలు. ఓకేనా మానవతర గారు, కంగ్రాచులేషన్స్ మీకు తప్పకుండా మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చినందుకు. బట్ మీరు అనుకున్న ఎన్ని కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యూ ఈటీవీ ఛానల్.